नेल्लूर जिला नायडुपेट नंदु सूलूरपेट नियोजकवर्गम एम्मेल्ये टीडीपी पालक मंडली सभ्युलु किलिवेटी संजीवय्य मीडिया समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 13 జిల్లాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ప్రకటించి పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రజలకు సుపరిపాలన అందే విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు। అదే విధంగా సూలూరుపేట నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలిపినందుకు సంతోషం వ్యక్తం చేశారు। బాలాజీ జిల్లా ప్రత్యేకతల గురించి చెబుతూ మన జిల్లాలో ఆధ్యాత్మికంగాను పారిశ్రామికంగా విద్యాపరంలోను టూరిజంలోను रेलवे जंक्षन विमानाश्रय नौकाश्रय इला अन्नी रकालुगा सौलभ्यम गला उन्न एकेक जिल्लागा मन बालाजी जिल्ला उन्दनी अदे विधंगा सूलूरुपेट नियोजकवर्गान्नी तिरुपतिलो कल्पडं वलन स्थानिकता एर्पड़ी उद्योग अवकाशालु कूडा एक्कुवगा उंटायनी राबोये रोजुल्लो अतिपेद्द अभिवृद्धि चेंदिन जिल्लागा पेरु पोंदेदी मन जिल्ला ओकटेनी अन्नारु। सूलूरुपेट नियोजकवर्गान्नी बालाजी जिल्लालो कल्पिन दानिकी मरोकसारी मुख्यमंत्री जगन्मोहन रेड्डीकी धन्यवादालु तेलियजेसुकुंटुन्नामनी ई संदर्भंगा आयन तेलियजेशारु। ई कार्यक्रमंलो वैसीपी नायकुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। అన్ని ఛాన్స్ పై ఫోటో భారతదేశ 73వ గణతంత్ర దినోత్సవం రోజున 13 జిల్లాలను ఆంధ్ర రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ మరి నిన్న గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా సంతోషం। ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలు కట్టే ముందు ఎన్నికల వేళ ఆ రోజు మాట చెప్పడం జరిగింది। ప్రజలందరి యొక్క ఆశీస్సులతో వారి సహకారంతో మరి ప్రభుత్వంలోకి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామని అంటే పాలన పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజలకి పరిపాలనని దగ్గర చేస్తూ నెల్లూరు జిల్లా సంబంధించి సూలూరుపేట గూడూరు వెంకటగిరి మూడు నియోజకవర్గాలు కూడా మరి బాలాజీ శ్రీ బాలాజీ జిల్లాలో కలవడం గొప్ప సంతోషకరమైన విషయం। అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరి పారిశ్రామిక వాడలు కానీ ఆధ్యాత్మికమైనటువంటి తిరుమల వెంకన్న స్వామి కానీ శ్రీకాళహస్తి కానీ దక్షిణ కాశీ శ్రీకాళహస్తి మరి తొందరలోనే ముఖ్యమంత్రి గారు దుగ్గరాజపట్నాన్ని కూడా మరి పోర్ట్ కూడా రాబోతోంది ఎయిర్పోర్ట్ ఉంది। అంటే శ్రీ బాలాజీ జిల్లాలో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు పారిశ్రామిక వాడలు ఆధ్యాత్మిక కేంద్రాలు మరి అయితే టూరిజం స్పాట్స్ కానీ అన్నీ కూడా అన్ని హంగులు ఉన్నటువంటి జిల్లాగా శ్రీ బాలాజీ జిల్లా ఉంది। అలాంటి జిల్లాలో సూలూరుపేట నియోజకవర్గం కూడా అది అంతర్భాగమైనందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు।